ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఇబ్రహీంపట్నం ఆర్టీ అధికారులు కొరడా జులిపించారు. ఆటో నగర్ వద్ద విజయవాడ హైవేపై తనిఖీలు నిర్వహించిన ఇబ్రహీంపట్నం ఆర్టీ అధికారులు సుమారు 50 బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న 10 బస్సులపై కేసులు నమోదు చేశారు. టాక్సీలు కట్టకుండా, నిబంధనలు పాటించకుండా ప్రయాణికుల సేఫ్టీ లేకుండా ఉన్న 2 బస్సులు సీజ్ చేశామని, సంక్రాంతి సీజన్లో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టి ప్రత్యేక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మార్నింగ్ నుంచి ఒక 50 బస్సులు చెక్ చేయడం అయింది. దానిలో ఒక 6 బస్సులు కేసు రాయడం అయింది. దానిలో 2 ట్యాక్సులు కట్టని వాళ్ళు కూడా దొరికినాయి. మా ప్రత్యేక సూచన ఏంటంటే, ఈ సీసీ బస్సు యాజమాన్యం అంతా కూడా బండి కండిషన్లో ఉంచుకొని ట్యాక్స్ కట్టుకొని రోడ్డు మీద తిప్పాలని మేము సూచన చేస్తున్నాము.